Hi everyone. ఈ వీడియోలో నేను మీకు రోజ్ హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ 5 సెంటీమీటర్స్ది వెడల్పు, అలాగే 5 సెంటీమీటర్స్ పొడవు ఉన్న ఒక పీస్ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో పీస్ తీసుకున్నాం, ఇదేమో 4 సెంటీమీటర్స్ పొడవు, 4 సెంటీమీటర్స్ వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న పీస్ తీసుకుని దాన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ దీన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇట్ సైడ్ నుంచి సెంటర్కి పెట్టుకోండి. ఆ తర్వాత ఇట్ సైడ్ ఇంకొక ఇది ఉంది కదా, దీన్ని కూడా సెంటర్ పెట్టుకోండి. ఫోల్డింగ్ ఈ విధంగా వస్తుంది. దీనికి ఫస్ట్ మనం సెంటర్లో మన డోరీ ఉంది కదా, డోరీ పెట్టుకొని, అప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో, సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, స్టిచ్ చేసేసుకుంటున్నాను నేను. ఈ కింద ఎక్స్ట్రా ఉంది చూడండి, అది నేను కట్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు కింద కొంచెం చిన్న చిన్న కుచ్చీల కింద దగ్గర దగ్గరగా పెట్టుకొని అవి ఊడకుండా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ అంతా కూడా మనం మెషిన్ మీదే చేసుకోవాలండి, నేను మీకు అర్థమవడం కోసం అని చెప్పి చేతితో కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం 4 సెంటీమీటర్స్ వేరే పీస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి, నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి మధ్యలోకి, నెక్స్ట్ ఇటు వైపు నుంచి కూడా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ రెడీ చేసుకున్న మగ్గు ఉంది చూడండి, దాన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసుకుని ఈ పీస్ ఉంది కదా సెకండ్ పీస్, దానికి మధ్యలో పెట్టుకోండి. మరి కిందకి పెట్టకూడదు, కొంచెం ఈ సెంటర్లో ఉన్న మగ్గ మనం పైకే ఉండాలి. కొంచెం పెట్టుకున్న తర్వాత నేను ఫోల్డింగ్ ఇందాక ఎలాగైతే చేశానో అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కదలకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని దగ్గరికి ఇలా పట్టుకుని దారంతో అది ఊడకుండా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఈ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది చూడండి, అది కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ లాన్ ఉంది కదా పింక్ కలర్, దాన్ని రివర్స్ చేయండి. తర్వాత ఈ పైన బ్లూ కలర్ ఉంది కదా, దానిని రివర్స్ చేసుకోండి. బ్యూటిఫుల్ రోజ్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.